నిన్న ఈనాడు పత్రికలో కందిపప్పు మినిస్టర్ గారు మొన్న ఇచ్చేస్తారు నిన్న ఇచ్చేస్తారు ఇవ్వలేదు కందిపప్పు అందించడం లేదు ఇవ్వట్లేదని చెప్పి ఈనాడు పత్రికలో రావటం జరిగింది రామోజీరావు గారికి తెలుగుదేశంలో ఏం చేసినా ఏం చేయకపోయినా ఏమీ కనపడవు ఇక్కడ ఎంత చేసినా ఎంత ఇచ్చినా ఆయనకి మాత్రం ఏదోటి ఎతకాలి ఏదోటి రాయాలనే తపన ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ఏదోటి చేయాలనే ఆలోచన రామోజీరావు గారికి నేను చెప్తున్నాను 2014 2015 రెండు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఒక్క కందిబద్ద కూడా ఎవరికీ ఇవ్వలేదు రాష్ట్రంలో 2 సంవత్సరాలు కూడా ఒక కందిపప్పు బద్ద కూడా ఇవ్వలేదు ఆ రోజున ఈ రామోజీరావుకి మాత్రం ఏమీ కనపడలేదు 2 సంవత్సరాలు కూడా ఏనాడు కూడా ఒక ముక్క కూడా రాయలేదు తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి కందిపప్పు అన్నది ఇవ్వట్లేదు ఏ ఒక్క చోట ఇవ్వలేదనేది కనపడలేదు వినపడలేదు అతనికి రామోజీరావు గారికి చాలా బాగుంటుంది ఆయన ఎంత ఇవ్వకపోతే అంత ఆనందం ఆయనకి తర్వాత 2016 నుంచి 2018 వరకు ట్రైబల్ ఏరియాలో మాత్రమే కందిపప్పు ఇచ్చారు ఓన్లీ ట్రైబల్ ఏరియాలో కూడా ఇచ్చారు అది కూడా 63 రూపాయలు మార్కెట్లో ఉంటే 23 రూపాయలు సబ్సిడీ తోటి 40 రూపాయలకి ఓన్లీ ట్రైబల్ ఏరియా మాత్రమే ఇచ్చి మదే మా ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ మార్కెట్లో 150 రూపాయలు ఉంది కందిపప్పు మేము అధికారంలోకి వచ్చేటప్పటికి 150 రూపాయలు ఉంటే 80 రూపాయలు సబ్సిడీ తోటి 80 రూపాయల సబ్సిడీ తోటి 67 రూపాయలకే కిలో రాష్ట్రం అంతా కూడా ఇవ్వటం జరిగింది మేము అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా రాష్ట్రం అంతా కూడా కందిపప్పు ఇవ్వటం జరిగింది ఎంత సబ్సిడీ అయ్యాయంటే 80 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం వాళ్ళు ఇచ్చిన సబ్సిడీ ఓన్లీ గిరిజన ప్రాంతాలకే 63 రూపాయలు 63 రూపాయలు ఉన్న రేట్లో మేము 150 రూపాయలు ఉంటే 80 రూపాయల సబ్సిడీ తోటి 67 రూపాయలకి ఇవ్వటం జరిగింది గత ప్రభుత్వం 93,000 మెట్రిక్ టన్నులు కందిపప్పు పంపిణీ చేసింది 1605 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది 5 సంవత్సరాల్లో 1605 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది ఆ ప్రభుత్వం మన ప్రభుత్వం మా ప్రభుత్వం 4 ఏళ్లలో 3 లక్షల మెట్రిక్ టన్నుల కందిపప్పు 3,019 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం చూడండి ఎంత వ్యత్యాసం డబల్ ఈ తేడాని రాయగలరా ఈనాడు వారిని నేను అడుగుతా ఉన్నాను నేను మొన్న మాకు కందులు అలాట్ చేశారు ఆ కందులు కర్ణాటకలో ఇవ్వటం జరిగింది టోటల్గా ఆ పుచ్చులతోటి పాడైపోయిన కందులు ఇస్తున్నారని చెప్పి మాకు అవి వద్దు మంచి కందులు కావాలని చెప్పి కోరటం జరిగింది కేంద్రాన్ని ఆ కేంద్రం వారు కందులు పంట తక్కువైంది మీకు శనగలు ఇస్తామని అన్నారు శనగలు మాకొద్దు మాకు కందిపప్పే కావాలని చెప్పటం జరిగింది దానికి మళ్ళీ మాట్లాడి సెట్ చేసాం ఈ మంత్లో మనకి కందుల్ని అలాట్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చే నెల నుంచి ఆ కందిపప్పుని ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయించుకున్నాం ఒక 10 రోజులు అటు ఇటు అవ్వచ్చు కందుపప్పునే ఇవ్వాలనే తలంపుతుడు ఎంచేతంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కందిపప్పునే ఎక్కువ వాడతారు కానీ శనగలను వాడరు అందుకని మన శనగల్ని మనం వద్దని చెప్పాం దీనికి ఏదో రకమైన బురద జిమ్మాలి అల్లర చేయాలని రామోజీరావు గారికి ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అస్థిరపరచాలని ఏం దొరుకుద్దా అని ఎదురు చూస్తే ఇది మీరు రాయగలదురా గత ప్రభుత్వం 2 సంవత్సరాలు కందిపద్ద ఇవ్వలేదని చెప్పి మీరు రాయగలదురా
మేము ఇంత ఇదిగా చేస్తున్నాం, పారదర్శకంగా చేస్తున్నాం, సబ్సిడీని పెంచిస్తున్నాం, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ కూడా బాధ్యతగా మానిటరింగ్ చేసి చేస్తూ ఉంటే మీరు తట్టుకోలేకుండా ఈ రకంగా మీరు రాతలు రాస్తున్నారు. ఈ రాతలు మీరు గతంలో ఎందుకు రాయలేకపోయారు? మీకు ప్రేమైన, మీకు విధేయులైన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రజలకు ఏమి చేయకపోయినా, ప్రజలకి ఏ రకంగా కూడా వాగ్దానాలు 650 వాగ్దానాలు చేసి వెబ్సైట్ నుంచి తీసి పక్కన పాడేసినా, రైతు రుణమాఫీ చేయకపోయినా, డోక్రా రుణమాఫీ చేయకపోయినా, ఆయన అడ్డంగా ప్రెస్ మీట్లో మాట్లాడి ఏం చేయాలి, ప్రజలను సోమరిపోతులు చేస్తారా అన్నా మీకు బాగా ఉంటుంది, మీకు చాలా ఇష్టంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా. మేము ప్రజలకు ఎంత మంచి చేసినా, ఎంత పెద్ద ఎత్తున అన్ని కార్యక్రమాలు చేసినా, ఇవాళ నాడు నేడు స్కూల్స్ని మార్చి పిల్లలకు డ్రెస్ ఇచ్చి, బ్యాగ్స్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, బూట్లు ఇచ్చి, మంచి గోరుముద్ద పెట్టి రాగిజావి ఇచ్చినా సరే మీకు కనపడదు. ఇవాళ డోక్రా రుణమాఫీ చేస్తున్నా మీకు కనపడదు, రైతు రుణమాఫీ చేస్తున్నా మీకు కనపడదు, ఇవాళ కాపు నేస్తం ఇస్తున్నా కనపడదు, ఇవాళ ఎన్ని రకాల పథకాలు అందిస్తున్నా మీకు కనపడదు, వినపడదు. కానీ అతను ఏమి చేయకపోయినా సరే ప్రేమలో ఒలకపోస్తూ ఉంటారు మీ బాబు కోసం, మీ చంద్రబాబు నాయుడు కోసం. ఒకసారి మీరు వాస్తవాలు తెప్పించుకోండి. మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసుకుందని ఒకసారి లిస్టు తెప్పించుకుని చూస్తే మీరు ఏదైనా రాతలు కోతలు కోస్తే బాగుంటుందని చెప్పి ఆ రామోజీరావు గారిని మీ ద్వారా తెలియజేస్తున్నాను. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.